బూచుపల్లి మండలం సాయినగర్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని బీజేపీ నేత లక్ష్మణ్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టల్ నందు గ్రంథాలయం ఉన్నా తెరవని పరిస్థితి ఉందని చెప్పారు ఆయన. త్రాగే నీటిలో పురుగులు వస్తున్నాయని, చుట్టుపక్కల పిచ్చి మొక్కలు ఉండడం, పాములు సంచరిస్తున్నాయని తెలిపారు. వీటన్నింటినీ ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తీరిక లేదు, సమయం లేదంటే వారికి తెలంగాణ సమాజం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి తేట తెల్లమవుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించినటువంటి ఈ యొక్క భవనాలు, తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణం 100 ఎకరాల్లో, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాంపల్లి విశ్వవిద్యాలయం తరలించడానికి 2003 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 2005లో ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం యొక్క నిర్వాహకం వల్ల వాళ్ళు దాన్ని పూర్తిగా ఇక్కడికి మరి తరలించకపోతే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఎందుకు మరి నిమ్మకు నీరెత్తడిగా తెలుసు? 100 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత భవనాలు కట్టించిన తర్వాత కనీస సదుపాయాలు కల్పించకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా నీరు, డ్రైనేజు, కరెంటు లేదా పాములు సంచరించే ప్రాంతాల్లో తెలంగాణ బిడ్డలను ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నత చదువుల కోసం వాళ్ళకున్నటువంటి తెలివితేటలు, ప్రతిభను వ్యక్తపరిచేటువంటి అవకాశాలు, తెలుగు భాష అభివృద్దికి భావి తరాలకు దోహదపడేటువంటి ఈ ఆణిముత్యాల పట్ల ప్రభుత్వం విస్మరించడం అంటే మరి మీ యొక్క చిత్తశుద్ది తెలంగాణ భాష అభివృద్ది పట్ల, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు పట్ల ఇది ఈరోజు ఈ ప్రాంగణంను సంచరిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే మరి ఈ విద్యార్థులు కనీసం ఇక్కడ నుంచి హాస్టల్లో ఉండి మళ్ళీ నాంపల్లికి వెళ్లేదానికి బస్సు సదుపాయాలు కూడా లేదనేటువంటి దీనావస్థలు ఉన్నదంటే, ప్రభుత్వానికి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినట్లు ఎంతైతే మరి చిత్తశుద్ది శ్రద్ద వ్యక్తం చేస్తున్నారో దాని ప్రచార నిమిత్తము, దాని ఆర్భాటం కోసం కనీసం అందులో 5% ఈ శిథిలావస్థకు చేరుకుంటున్నటువంటి ఈ భవనము, తెలుగు విశ్వవిద్యాలయం పైపెచ్చు ఈ తెలంగాణ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కనువిప్పు కావాలనే ఈరోజు మా పర్యటన. ప్రభుత్వం స్పందించి సకాలంలో తెలుగు ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగానే దీని మీద ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా బీజేపీ దీని మీద ఒక ఉద్యమం చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి తెలంగాణలో ఉన్నటువంటి ఈ తెలుగు బిడ్డలు, తెలంగాణలో ఉన్న ఈ తెలుగు భాష అభివృద్ధికి దోహదపడే విశ్వవిద్యాలయాన్ని కాపాడడానికి రాజకీయ పోరాటానికి మేము సమాయత్తమవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.